సో వన్ కమింగ్ టు యువర్ జిమ్ లైఫ్ నేను ఫస్ట్ టైం ఐ సా యూ వాస్ లైక్ యు ఆర్ వెరీ బల్క్డప్ ఎవరైనా మిమ్మల్ని చూడగానే రే ఈ మంచి రౌడీలాగా ఉన్నాడో బట్ యు ఆర్ నాట్ ద పర్సన్ యాక్చువలీ యూఆర్ మీరు యు ఆర్ వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ ఇన్ పర్సన్ ఐ ఐ ఐ స్పోక్ టు యూ కాబట్టి ఇప్పుడు అప్పుడు చూసినప్పటికీ యూఆర్ వెరీ బల్క్డబ్ నవ్ యుర్ ఇన్ టువర్ లీన్ మాన్ కరెక్ట్ హౌ యూ బ్యాలెన్సింగ్ అంటే సప్లిమెంట్ ద్వారానా లేకపోతే నెంబర్ ఆఫ్ వర్కింగ్ జిమ్ జిమ్ వర్కింగ్ అసలు లేకపోతే ప్యాటర్న్ మారుస్తున్నారా అంటే ఐ జనరలీ టేక్ ఐ యూస్ టు టేక్ ప్రోటీన్ జనరల్గా సో ఇట్ డిపెండ్స్ అంటే అంటే నాకు అంత మెచ్యూరిటీ లేకుండే ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ లీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బీయింగ్ బల్క్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో కరే బల్క్ ఉండి నేను ఎందుకు బాన్సర్ బల్క్ ఎందుకు ఫీల్ వచ్చేసాను ట్రెండ్ ఉండే ఐ యూస్ టు టేక్ గుడ్ ప్రోటీన్ మేము ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటాము ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము దాని తగ్గట్టే వర్కౌట్ ఎక్కువ చేస్తుండే హెవీ వెయిట్స్ చేస్తున్నా ఇప్పుడు ఏంటంటే లీన్ మజిల్ లీన్ మజిల్ కి సింపుల్ లాజిక్ లైట్ వెయిట్స్ ఎక్వరెప్స్ లైట్ వెయిట్స్ ఎక్కువ రెపిటేషన్ చేయాలి సో ఈ మూమెంట్ ఏంటంటే రప్చర్స్ అవ్వవు డామేజెస్ అవ్వవు జాయింట్స్ పెయిన్స్ రావు సో ఎప్పుడన్నా లైట్ వెయిట్ రెప్స్ ఈస్ ఆల్వేస్ గుడ్ డూయింగ్ హెవీ వెయిట్స్ బట్ ఇప్పుడు జనరల్గా మనం కోర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లెగ్ వర్క్అౌట్స్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ పీపుల్ హ ఎవరైతే లీన్ మాస్క్ టార్గెట్ వాళ్ళు కూడా హెవీ వెయిట్స్ చేసుకొని త్రీ ఆర్ ఫోర్ రెప్స్ విత్ హై వెయిట్స్ చేస్తున్నా ఉన్నారు సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ సో డిపెండ్స్ ఆన్ ది బాడీ టైప్ ఒక్కొక్క బాడీ టైప్ ఒకలాగా రెస్పాన్స్ అవుతూ ఉంటుంది మాకేం నేనే నా బాడీ టైప్ ఏంటంటే జిమ్ చేయకపోతే లీన్ ఓకే రివర్స్ జనరల్ గా జిమ్ లావ్ అవుతారు కదా నేను లీన్ అయిపోతా నా బాడీ టైప్ అది సో ఒక్కొక్క బాడీ టైప్ ఒకలాగా ఇక్కడ ఏందంటే థర్టీస్ కి దాటిన తర్వాత యూ షూడం డూ హెవీ వెయిట్స్ నీకు జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి ఒక స్టేజ్ అయితే సిక్స్టీస్ తర్వాత నీకు తెలుస్తుంది సో ఆల్వేస్ గుడ్ టు డూ లైట్ వెయిట్స్ విత్ గుడ్ రెప్స్ రెప్స్ ఎక్కువ పెంచు కొ అప్పుడు లాగే వెయిట్ చేసేసరికి ఓ ఇవి చేయొద్దది దరల వర్కౌట్ సడన్ గా పట్టేడమో లెగ్ ట్విస్ట్ అయిపోడం ఈ కామన్ అయిపోయింది ఇక్కడ లెగ్ ట్విస్ట్ అయిడం మెడ ట్విస్ట్ అయిపోవడం ఇక్కడ పెయిన్ ఇక్కడ పట్టేస్తుంటది సో యువర్ బాడీ ఇస్ నాట్ ది సేమ్ ఆఫ్టర్ 30 అండ్ 40 అబ్సొల్యూట్లీ yes చేంజ్ అవుతది okay. yes సో అప్పటి 20స్ లో మనకి ఆ ప్యాటర్న్ ప్రిజైస్తే వర్కౌట్ కాదు yes you have to agree తప్పదు uh -huh. ఎందుకంటే టెస్టెస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి టెస్టెస్టిరాన్ లెవెల్స్ ఏంటంటే అది ఉంది అనుకో మీ బాడీ ఫాస్ట్ గా గ్రో అయి చూపించేస్తుంది థర్టీ దాని దాటిన తర్వాత టెస్టెస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయి సో నువ్వు ఎక్స్టర్నల్ గా ప్రోటీన్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటావు ఇవన్నీ ఇవన్నీ తప్పదు ఇంకంతే ఎగ్జాక్ట్లీ అంటే ఎంత లేదని మనం ఫ్యాక్ట్ వెరీ ట్రూ అండ్ ఐ ఫీల్ స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కటింగ్ డౌన్ వెయిట్ ఆర్ బిల్డింగ్ అప్ ఎనీ ఆఫ్ సో హౌ యువర్ స్లీప్ ది జనరల్ గా అయితే మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ రియల్లీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావాల్సింది ఎందుకంటే ఇప్పుడు తిండి లేకుండా బతుకుతుంది నిద్ర లేకపోతే చనిపోతున్నాను ఇట్స్ వెరీ డేంజరస్ నీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ రావడము ఫేస్ చేంజ్ అయిపోవడము సో స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనం వర్కౌట్ చేసినప్పుడు బాడీకి ఇంకా ఎక్స్ట్రా ప్రెజర్ ప్రెషర్ ఇచ్చినాము మజల్లో ఆ బ్రేక్స్ వచ్చేస్తుంటాయి అనమాట మళ్ళీ రికవరీ అవ్వాలి అన్ని अटैच अवाल मल आल दी मजल टू ब्रेकअे वेन यू एक्सटेंड डूइंग चेस्ट वर्कअट मजिलूस ब्रेकअे मल्ल अभी रिकवर अवाले सो स्पेस इतना मल्ल रिकवरी प्रासेस इज रियली रियंपारटेंट रिकवरी प्रासेस की यू हाव टू स्ली निद्र पे रिकवरी सो कंपलसरी स्ली इज वेरी इंपारटेट इन पार्ट आफ् यू नो बिल युर बाॉडी स्ली ऐज फुट सो ई फुड चाल इंपारटे वैट यू टेक् नीक हेवी आवाल हेवी डैटे प्रोटीन एक्वाले బట్ ఆశ్చర్యం చూస్తే కొంతమంది మెటబాలిజం ఎలాగ ఉంటుంది అంటే వాళ్ళు ఎంత రైస్ ఏం కాదు ఇక్కడ రైస్ కొంచెం తినగానే లేదు ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఏం చెప్తానంటే నేను రైస్ ఈజ్ అవర్ స్టేపుల్ ఫుడ్ స్టేపుల్ అంటే మనకు అలవాటు అయిన ఫుడ్ డైలీ తినే ఫుడ్ రైస్ మనకు అలవాటు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి రైస్ అనేది చాలా అలవాటు అది ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది చపాతి ఈజ్ ఏ ఫారినర్ చపాతీ అనేది కొత్త ఇప్పుడు ఏంటంటే డైట్ అనేసి చపాతీలు తినేస్తారు ఎక్కువ అది డైజెస్ట్ అవ్వదు రైస్ లైట్ గా తినాలి కర్రీస్ ఎక్కువ తినాలి సింపుల్ లాజిక్ అదే అందుకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు టు బ్రౌన్ రైస్ ఆఫ్ టేకింగ్ డైరెక్ట్ వైట్ రైస్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ లైక్ మిల్క్ కావచ్చు షుగర్ కావచ్చు వైట్ రైస్ పాలిష్డ్ అయిపోతాయి కదా మెయిన్ దానికి సంబంధించిన కోర్ కోర్ యూనో వైటమిన్స్ అవన్నీ మిస్ అయిపోతాయి అనమాట దాంట్లోనే కోర్ మిస్ అయిపోతుంది ఆ లేయర్స్ అన్ని పోయడం వైట్స్ అందుకే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇవి ఏంటంటే బ్రౌన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఇట్స్ అ బేసిక్ థింగ్ అక్కడ వచ్చింది వచ్చినట్టు తినడమే కదా ఇప్పుడు వెన్ యూ హ్యావ్ క్రేవింగ్ టు ఈట్ సో మచ్ బికాజ్ అంత పర్సనాలిటీ ఉన్నప్పుడు బాగా గట్టి తినాలని చూస్తే ఏదో టైంలో బాగా తిన్నప్పుడు హౌ డు యూ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ మనం జిమ్ లో కరిగించేద్దాం అనుకుంటారా లేకపోతే సమ్ టైమ్స్ చీట్ చీట్ మీల్ హెల్ప్స్ అస్ అలాట్ టు హిట్ ఆల్ దిస్ క్రేవింగ్స్ అండ్ ఆల్ సో యు బిలీవ్ ఇన్ అదే క్రేవింగ్ వచ్చినప్పుడు తినేయాలరా ఫుల్గా అండ్ దాన్ని మీరు బిలీవ్ చేస్తారా లేకపోతే నో కంట్రోల్ ఐ డోంట్ కంట్రోల్ ఐ జస్ట్ ఈట్ ఆఫ్ ఐ గోన్ అంటే నేను ఎంత తినపోయి వర్కౌట్ చేసుకుంటా అంతే ఎందుకంటే ఐ క్యాన్ కంట్రోల్ బికాస్ ఓన్లీ వన్ లైఫ్ నచ్చిన చేసుకుంటూ వెళ్ళిపోతే డస్ంట్ వర్కౌట్ ఏదో మనమేం వి ఆర్ నాట్ రోబోస్ అంటే మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదండి చూడగానే అదే తినాలి తిను తగ్గట్టుకి వెళ్ళి వర్కౌట్ చేసుకో అంతే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెయింటెనింగ్ ఇప్పుడు నువ్వు గమనిస్తే మీరు ఇది చెప్పారు కదండి రైస్ అండ్ ఆల్ ఈ మధ్య మన ఇండియన్స్కి మెయిన్ షుగర్ వచ్చేసింది

సో కంపల్సరీ చేయాలి డైలీ ఇట్స్ పార్ట్ బికాజ్ ఈ బాడీ అనేది నువ్వు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నువ్వు క్యారీ చేయాలి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ లేకపోతే ఈ డజన్ వర్కౌట్ పొట్టొచ్చేసి షుగర్లు వచ్చేసి ఎందుకు ఆ బతుకు నొప్పిలయ్యి అలా బెండో మీరు చూస్తుంటారు బెండ్ అయిపోతుంటారు పెయిన్స్ వచ్చేస్తుంటాయి ఈ మోకాలు ఎందుకంటే హెవీ దినెస్ హెవీ దినెస్ వేస్తుంటారు వాళ్ళకి కంట్రోల్ ఉండదు మెయిన్ రాత్రి పూట ఎక్కువ తినొద్దండి రాత్రి ఏందంటే నీకు పొట్టకి చాలా ప్రెషర్ ఇస్తారు మీకు అంతా సో రాత్రి లైట్గా తిన్నాను మధ్యాహ్నం ఎంత తిను ఎందుకంటే వర్క్ చేస్తావు కాబట్టి నీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ బట్ యూ ఓట్ బిలీవ్ ఫర్ సమ్ కేసెస్ మెటబాలిజం రివర్స్ లో ఉంటుంది తెలుసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హు ఆర్ హావింగ్ రైస్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అంటే నేను మిత్ బ్రేక్ చేసే థింగ్ నేను చెప్తాను మామూలుగా నేను అబ్జర్వ్ చేసిన మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ గ్రేక్ఫాస్ట్ అన్ని మానేసి మధ్యాహ్నం మళ్ళీ నార్మల్గా సటల్గా ఏ మిల్క్ రైస్ అలాంటిది తినేసి కాలం ఎలా గడిపేస్తారు మళ్ళీ దే వెయిట్ టిల్ ద సన్సెట్ సన్సెట్ టైంలో ఆకలి ఒక వీక్లో ఉంటుంది హంగర్ ఆ హంగర్ ఆ టైంలో చూసుకొని వాళ్ళు మెల్లిగా సెవెన్ ఎయిట్ వరకు చూసుకొని దే ఆర్ హ్యావింగ్ దర్ ఫుడ్ ఆఫ్టర్ బిట్వీన్ సెవెన్ టు టెన్ సో ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పానండి ఒకప్పుడు పాతకాలంలో టిఫిన్ అనేది లేదు కాన్సెప్ట్ తినాలి తినేస్తావా పనికి వెళ్ళిపోవాలి సాయంత్రం అయితే ఇంటికి రాగానే మళ్ళీ తినాలి పడుకోవాలి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కరెక్ట్ సో ఇక్కడ ఇది ఇదే మీరు అనేది ఏదైతుందో ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చెప్తున్నారు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఓకే అలా ఎయిట్ ఎయిట్ అవర్స్ గ్యాప్లు ఇవ్వద్దండి యూ షుడ్ ఫోర్స్ఫుల్ గ్యాప్ అయితే ఇవ్వకూడదు ఫోర్స్ఫుల్ గ్యాప్ అండి అంత ఫోర్స్ఫుల్ ఎందుకు ఇస్తారు గ్యాప్ చాలా అసలు మంచిది కాదు లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి తాగుతూ ఉండాలి లైట్ ఫుడ్ తింటూ ఉండాలి ఫ్రూట్స్ తింటూ ఉండాలి మీ బాడీకి ప్రతిదీ ఇంపార్టెంట్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ టు యూర్ బాడీ ఏది సరిగా వెళ్ళలేదు అనుకో డెఫిషియన్సీ డెఫిషియన్సీ లీడ్స్ టు సమ్ అదర్ డిసీజ్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అన్నీ తిను లైట్ లైట్గా అన్నీ తిను పోయి వర్కౌట్ చేసుకో హెల్త్ మెయింటైన్ చేసుకో నేను అనేది అది ఏది ఆపద్దు లైట్ తిను దాని లిమిట్ లిమిట్ లో ప్రపంచంలో లిమిట్లో అన్ని బాగానే ఉంటాయి అది ఏదన్నా కాదు సో అదే రిలేషన్షిప్స్ లో బ్యాలెన్స్ ఉండాలి తినే ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండాలి చేసే వర్కౌట్ లో బ్యాలెన్స్ ఉండాలి మార్నింగ్ లేచి రాత్రి పడుకునే దాకా మన ప్లానింగ్ లో కూడా బ్యాలెన్స్ ఉండాలి ఇందులో ఏది లేకపోయినా సరే మన బ్యాలెన్స్ పోతుంది సో నైస్ అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ టాపిక్ విచ్జ్ మీ చదివిన లా గురించి నేను అడగాల్సింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్